रतन टाटा। దేశంలోనే ఆయన ఒక దిగ్గజ వ్యాపారవేత్త ఎంతో మంది వ్యాపారవేత్తలకు ఆయన ఒక దిక్సూచి ఉప్పు నుంచి ఉక్కు వరకు టీ నుంచి ట్రక్స్ వరకు ఇలా ప్రతి దానిలో ఆయన పేరే వినబడుతుంది 23 లక్షల కోట్ల రూపాయల విలువతో సుమారుగా 8 లక్షల మంది ఉద్యోగులతో మన దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంగా నిలిచిన సంస్థ అతనిది ఇంత పెద్ద కంపెనీతో ఎన్నో లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న ఆయన ఒక వ్యాపారవేత్తనే కాదు ఒక సామాజిక సేవకుడు కూడా ధనార్జనే దేయంగా విస్తరిస్తున్న కార్పొరేట్ సంస్థలకు భిన్నంగా ఉద్యోగాలు ప్రజల అవసరాలకే ప్రాధాన్యం ఇచ్చిన అసలు సిసలు భారతీయ దిగ్గజ వ్యాపారవేత్త వచ్చే సంపదలో సగానికి మించి స్వచ్ఛంద సంస్థల ద్వారా సేవ చేసే దయామయుడు ఎన్నో దశాబ్దాలుగా ఈ సంస్థల్ని విజయవంతంగా నడిపిస్తున్న ఆ వ్యక్తి మరెవరో కాదు రతన్ టాటా దేశంలో ఈ పేరు తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు దేశంలో ఎంతో మంది దిగ్గజ వ్యాపారులు ఉన్న రతన్ టాటాకు ఉన్న విలువ ఎవరికీ ఉండదు రతన్ టాటా అంటే ఒక బ్రాండ్ రతన్ టాటా అంటే ఒక ఇండియన్ రతన్ టాటా అంటే ఒక వ్యవస్థ అంతగా ప్రజల మధ్య పాతుకుపోయిన ఆయన జీవిత విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం రతన్ టాటా గారు డిసెంబర్ 28న 1937 సంవత్సరంలో దేశంలోనే అత్యంత ధనిక కుటుంబంలో జన్మించారు ఈయనకి 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు విడిపోవడంతో వాళ్ళ నానమ్మ దగ్గర పెరిగారు తరువాత అమెరికాలోని క్రోనెల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు వెంటనే ఐబిఎం కంపెనీలో ఉద్యోగం వచ్చింది కానీ జిఆర్డి టాటా రతన్ టాటాని ఇండియాకి వచ్చి టాటా స్టీల్లో చైర్మన్ సలహా ఇవ్వడంతో అమెరికా నుంచి ఇండియాకి వచ్చి జంషెడ్పూర్ టాటా స్టీల్ ప్లాంట్లో అప్రెంటిస్గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు తరువాత 1991లో జిఆర్డి టాటా రతన్ టాటాని టాటా గ్రూప్ చైర్మన్గా నియమించారు అప్పట్లో చాలా మంది బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు ఎటువంటి అనుభవం లేని రతన్ టాటా చేతిలో ఇన్ని కోట్ల రూపాయల వ్యాపారాన్ని పెట్టడాన్ని వ్యతిరేకించారు కానీ వాళ్ళందరి అభిప్రాయాలు తప్పని నిరూపించాడు రతన్ టాటా ఈయన హయాంలో టాటా గ్రూప్ పరుగులు తీసింది 10,000 కోట్ల రూపాయలుగా ఉండవలసిన వ్యాపారాన్ని 23 లక్షల కోట్లకు చేర్చాడు రతన్ టాటా మరి ఇంత పెద్ద కంపెనీ నడుపుతున్నప్పటికీ కూడా రతన్ టాటా భారతదేశంలో ప్రపంచ ధనవంతుల జాబితాలో కానీ ఏనాడు కనిపించలేదు ఎందుకో తెలుసా టాటా కంపెనీకి వచ్చే లాభాలలో 66% టాటా ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలకి వెళ్ళిపోతుంది ఒకవేళ ఈ ఆస్తి అంతా సేవా సంస్థలకి కాకుండా రతన్ టాటాకి చెందినట్లయితే ప్రపంచ ధనవంతుల జాబితాలో మొదటి ముగ్గురులో రతన్ టాటా తప్పకుండా ఉండేవారు ఒకప్పుడు ఏ బ్రిటిష్ వాళ్ళైతే మన భారతీయులను పరిపాలించారో ఇప్పుడు అదే బ్రిటిష్ వాళ్లకు తన కింద ఉద్యోగులకు ఇచ్చే స్థాయికి ఎదిగారు ఇవే కాదు ఇతర దేశాలకు చెందిన 22కు పైగా అంతర్జాతీయ కంపెనీలను టాటా గ్రూప్ లో కలుపుకొని టాటాని ఒక అంతర్జాతీయ బ్రాండ్గా మార్చారు రతన్ టాటా టాటాలు ఎప్పుడు ఇండియాని ఒక ఎకానమిక్ సూపర్ పవర్ అవ్వాలని కోరుకోలేదు భారతదేశం ఒక ఆనందకరమైన దేశంగా ఎదగాలని అనుకున్నారు అందుకే వాళ్ళు పేద మధ్య తరగతుల వాళ్ళ కోసమే ఎక్కువగా కృషి చేశారు అందుకే దానికి ఉదాహరణే టాటా నానో కార్ ఒకసారి రతన్ టాటా గారు తన కారులో ప్రయాణిస్తూ ఉండగా వర్షంలో ఒక స్కూటర్ మీద ఒక భర్త భార్య పిల్లలిద్దరూ ఇబ్బంది పడుతూ ప్రయాణించడం చూశారట అంతే వెంటనే ఆయన పేద మధ్య తరగతులకు అందుబాటులో ఉండేలా 100,000 రూపాయల్లో ఒక కారును తయారు చేయాలనుకున్నారు ఈ మాట చెప్పగానే ఎంతో మంది నవ్వుకున్నారు 100,000 రూపాయల్లో కారును ఎలా తయారు చేస్తావు అని భయపెట్టారు కొంతమంది వెటకారము చేశారు కానీ టాటా మాత్రం వెనక్కి తగ్గలేదు ఇంజనీర్లను పిలిపించాడు కానీ వాళ్ళు 100,000 రూపాయల్లో కారు తయారు చేయడం కుదరదని చెప్పేశారట అయినా రతన్ టాటా వినలేదు ధైర్యంగా ముందడుగు వేశారు చివరికి ప్రపంచంలోనే అత్యంత చవకైన కారు విడుదలైంది ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది ఇందులో కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాడు నానో కార్ల తయారీ కోసం పశ్చిమ బెంగాల్లో ప్లాంట్ మొత్తం నిర్మాణం అయిపోయిన తరువాత అక్కడి ప్రజలు వ్యతిరేకించడంతో మొత్తం ప్లాంట్ అంతటినీ పశ్చిమ బెంగాల్ నుంచి గుజరాత్కి తరలించడానికి చాలా ఇబ్బందులు పడ్డారు అలాగే 2008లో టాటా గ్రూప్కి చెందిన తాజ్ హోటల్ పైన ఉగ్రవాదులు దాడి జరపడం ఇలా ఎన్నో కష్టాలను ధైర్యంగా తట్టుకున్నారు మరొక విషయం ఏంటంటే రతన్ టాటా పెళ్లి చేసుకోలేదు ఆయన అమెరికాలో ఉన్నప్పుడు ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డారు అయితే చదువు పూర్తయిన తరువాత టాటా అమెరికా నుంచి ఇండియాకి రావాల్సి వచ్చింది ఆ అమ్మాయి కూడా ఇండియాకి రావడానికి సిద్ధపడింది కానీ అదే సమయంలో ఇండియాకి చైనాకి యుద్ధం జరగడంతో ఆ అమ్మాయి భయపడి ఇండియాకి రాలేదని అమెరికాలోనే వేరొకరిని పెళ్లి చేసుకుందని రతన్ టాటా ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు అందువల్ల ఆ తరువాత ఇక పెళ్లి గురించి ఆలోచించలేదట సుమారు 84 ఏళ్ల వయసు వచ్చిన రతన్ టాటాలో చురుకుదనం ఏమాత్రం తగ్గలేదు ఇప్పటికీ కూడా గంటకి 2,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఫాల్కన్ విమానాలను హెలికాప్టర్లు సూపర్ ఫాస్ట్ కార్లను నడపడం ఈయన హాబీ టాటాలు సంపాదిస్తున్న దాంట్లో చాలా వరకు సమాజానికే వెచ్చిస్తున్నారు అందుకే భారతీయులలో టాటా అంటే ఒక నమ్మకమైన బ్రాండ్గా స్థిరపడిపోయింది
నిజాయితీ నైతిక విలువలు అనేవి టాటా గ్రూప్ డిఎన్ఏలో ఉన్నాయి. అందుకు తాజ్ హోటల్లో ఉగ్రవాదుల దాడి జరిగినప్పుడు అక్కడి ఉద్యోగులు చూపించిన తెగువే దానికి నిదర్శనం. అంత భయంకరమైన పరిస్థితిలో కూడా ఏ ఉద్యోగి కూడా తమ ప్రాణాలు లెక్క చేయకుండా తమ హోటల్లో సుమారుగా 1500 కి పైగా అతిథులను కాపాడారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఎంతో మంది ఉద్యోగుల ప్రాణాలను సైతం కోల్పోయారు. దీనిని బట్టి టాటా గ్రూప్ విలువలకు ఎంత ప్రాధాన్యం ఉందో ప్రపంచానికి అర్థమైంది. అలాగే టాటా ట్రస్ట్ దేశంలో మారుమూల ప్రాంతాల్లోని పేద ప్రజలకు విద్య, ఉద్యోగం, ఆరోగ్యాన్ని అందించే దిశగా కృషి చేస్తోంది. ఇప్పటికే మన దేశంతో పాటుగా విదేశాల్లో చదువుకుంటున్న ఎంతో మంది భారతీయ విద్యార్థులకు టాటా ట్రస్ట్ ద్వారా స్కాలర్షిప్లు అందుతున్నాయి. అలాగే తాజ్ హోటల్లో ఉగ్రవాదుల దాడిలో గాయపడిన చనిపోయిన కుటుంబాలకు రతన్ టాటా ప్రత్యేకంగా సేవలు అందించారు. ఒక సంవత్సరం దీపావళి పండుగ కానుకగా క్యాన్సర్ పేషెంట్ల కోసం ఏకంగా 1000 కోట్లను దానం చేశారు రతన్ టాటా. ఈయన చేసిన ఎన్నో సేవల గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మభూషణ్, పద్మ విభూషణ్ తో సత్కరించింది. ప్రపంచంలోని పలు విశ్వవిద్యాలయాలు ఆయన్ను డాక్టరేట్ తో గౌరవించాయి. యావత్ పారిశ్రామిక ప్రపంచానికి ఆదర్శ ప్రాయుడైన రతన్ టాటా మన దేశానికి చెందిన వ్యక్తి కావటం మనం గర్వించదగ్గ విషయం.